ఎన్నిసార్లు చెప్పాను నీకు ఆ నెంబర్ కాల్ చేయదు, ఈ నెంబర్ చేయమని. సర్లే పెట్టే, నేను తర్వాత చేస్తాను. తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఇదొకటి గుయ్ 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 అని. గోబుల్తో మాట్లాడాను. ముందు లోయలోయ అన్నాడు, తర్వాత మెల్లగా మన రూట్లోకి వచ్చాడు. ఒక్కటే మ్యాటర్, గుణాకి విషయం తెలియకుండా చూసుకోమన్నాడు. అదే చైన్ ఎక్కడుంది? ఇంట్లోనే ఉంది మావా, మీరు వెళ్ళండి, నేను తీసుకొస్తాను. ఆ రోజు టీవీలో చూపించారే, అదే చైన్ కదా ఇది, అదే చైన్ కదా ఇది, చెప్పరా చెప్పరా. తెలియక చేశానమ్మా. అమ్మా ముట్టుకోదురా, ముట్టుకోదు, అయ్యో అమ్మా. అన్నయ్య ఫోన్ చేయాలి, మా చెప్పేది నువ్వు. అన్నయ్య ఫోన్ చేస్తే అయ్యో అమ్మా. ఏంటమ్మా ఎప్పుడు చూసినా నాన్న అన్న అంటావు, వాళ్ళిద్దరు నీకేం చేశారు? అది ఎక్కడో పనిచేస్తూ 30,000 ఇస్తున్నాడు, ఇంకీనా పెన్షన్ అంటూ ఏదో చేతిలో పెడుతున్నాడు. ఆ ముష్టి డబ్బులతో నువ్వేం చేయగలవు? నీకెంత కావాలి? 2 లక్షలా 3 లక్షల? నేనిస్తానమ్మా, నిన్ను రాణిలా చూసుకుంటాను. అర్థం చేసుకోమ్మా, నాకు ఇదే నచ్చింది. నన్ను మాత్రం ఎందుకమ్మా ఇలా పెంచావు? రే దుర్మార్గుడా, ఇలా మారిపోయావేంట్రా నిన్ను. చెప్పింది తలుపు గడియ కూడా వేసుకోకుండా ఏంటిది? జయా 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 జయా, ఏమైంది, ఏం జరిగింది నీకు జయా? మా ఏంటి రక్తం అంతా? రై అంబులెన్స్కి ఫోన్ చేయరా. జయా జయా జయా, ఏం జరిగిందే, ఏమైంది నీకు? ఏమైంది? అయ్యో ఊపిరి అట్టలేదురా. జయా జయా జయా, అయ్యయ్యో. ఫీల్ అవుతురా మామ, నువ్వేమైనా కావాలని చేసావా? నగల కోసం వేరెవరో చంపారనుకుంటారు, నువ్వు బాధపడతావు, మేమంతా నీతో ఉన్నాం. సార్, సికింద్రాబాద్ నుంచి ఎస్ఐ విజయ్ కుమార్ ని మాట్లాడుతున్నాను. అవును సార్, ఓ లేడీని కొట్టి స్పాట్ లోనే చంపేశారు సార్. అవును సార్, నగలు ఓ 15 సవర్లు పోయినాయి అంటున్నారు. అలాగే సార్ అలాగే. బాడీని పోస్ట్ మార్టానికి పంపి రిపోర్ట్ పంపుతాను సార్. థ్యాంక్ యూ సార్. అమ్మ నాటెవడో దారుణంగా చంపేసి వెళ్ళిపోతే చేతులు ముడుచుకుని కూర్చోమంటావా? నువ్వు చెప్పరా ఏ శాతం?
పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చింది సార్, ఇందులో మీరు సైన్ చేస్తే. పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది సార్? ఆ విషయం అడగండి సార్ ప్లీజ్. పర్వాలేదు చెప్పండి. నగలు డబ్బు కోసం ఇలా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. స్కల్ బ్రేక్ అయ్యి బ్లడ్ హెవీగా లాస్ అయింది, 15 నిమిషాలకు పైగా హెవీ పెయిన్లో ఉండి చనిపోయింది సార్ ప్లీజ్. సార్, హతురాలి కుటుంబానికి సంబంధించిన అందరి వేలిముద్రలు మాకు కావాలి సార్. మీ వేలిముద్ర, మీ ఫ్యామిలీ మెంబర్స్ వేలిముద్రలన్నీ ఇవ్వండి.